ఏలూరు ఒకప్పుడు హేలాపురిగా వ్యవహరించబడేది. ఆంగ్లేయుల కాలంలో ఎల్లోర్ అని కూడా పిలిచేవారు. 1866లో మున్సిపాలిటీగా ఏర్పడింది. దేశంలో రెండవ మోడల్ మున్సిపాలిటీ ఏలూరునే. మద్రాస్ కలకత్తా జాతీయ రహదారిపై ఏలూరు నగరం విజయవాడ నుండి 63 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 98 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడి ఉంటుందని బోదరరాజు రాధాకృష్ణ వంటి పరిశోధకులు భావిస్తున్నారు. ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కార్పొరేషన్, మండల కేంద్రం, జిల్లా కేంద్రం, శాసనసభ నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం కూడాను. ఏలూరు నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు, మరో పక్క మెరక ప్రాంతాలు. కొల్లేరు కైకలూరు పల్లపు ప్రాంతాలు కాగా చింతలపూడి జంగారెడ్డిగూడెం మెరక ప్రాంతాలు. మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరు చివర రెండుగా చీలుతుంది. ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒకవైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక అశోక్ నగర్ అమీనాపేట మీదుగా ప్రవహిస్తూ బస్టాండ్ సిఆర్ రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికల మధ్య డెల్టాల ఏలూరు ప్రధాన పట్టణం ఉంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టు కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది. కృష్ణానది నుంచి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైరుతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. కలిసి కోల్ గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణా కాలువ, తమ్మిలేరు ఈ మూడు పాలగూడెం వద్ద కోలేరులో కలవడానికి సాగుతాయి. ఈ కాలువల సంగమం గురించి వేమూరి వెంకటేశ్వరరావు గారు అంతర్జాల పత్రికలో మరుపురాని స్మృతులు అనే వ్యాసంలో రాశారు. తమ్మిలేరు అనే ఏరు ఖమ్మం జిల్లా పాల్వంచిలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలలో సుమారు 120 మైళ్ళ ప్రయాణించి కొల్లూరులో కలుస్తుంది. ఏలూరులో ఎఫ్సిఐ గోడౌన్ల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి. 1901లో ఏలూరు పట్టణ జనాభా 33,521 మంది ఉండేవారు. 1991 నాటికి ఆ జనాభా 212,866కు చేరుకున్నారు. 2001 నాటికి మాత్రం 215,642కు చేరుకుని కేవలం 3,000 మంది పెరిగారు. దీనికి మరో కారణం వలసలు కూడా. ఏలూరు చరిత్ర చూసినట్లయితే హేలాపురి పేరుతో వేంగి అనే రాజ్యంలో భాగంగా ఉండేది. హేలాపురి అనే ఈ ఏలూరు పాతకాలం నుండి వేంగి అను రాజ్యములో భాగంగా ఉంది. తూర్పు చాళుక్యులు వేంగి రాజధానిగా 700 సంవత్సరాల నుండి 1200 సంవత్సరాల వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఏలూరు అప్పటి చాళుక్య సామ్రాజ్యములో ఒక ప్రాంతంగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగంగా ఉండేది. ఆ తర్వాత గజపతుల చేతుల్లోకి వచ్చి వారి పరిపాలనలో ఉండేది. 1515లో శ్రీకృష్ణ దేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకున్నారు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపంలో ఉన్న పెదవేగి, గుంటిపల్లె అంటే జీలకర్రగూడెం గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తర్వాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉండేది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరిచినప్పుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది. ఈ పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్లో ఏలూరు మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపుబడ్డాయి. ఆ విధంగా నగర జనాభా 350,000కు చేరుకుంది. ఈ జిల్లాలో ప్రముఖులు సి ఆనందరామం, విఎస్ రమాదేవి. ఈమె భారతదేశం గర్వించదగ్గ అడ్మినిస్ట్రేటర్, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు, రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్గా కూడా పనిచేశారు. దువ్వూరి సుబ్బారావు గారు, ఈయన మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరు. ఎల్వి ప్రసాద్ గారు, ఈయన సినీ రంగంలో అనేక సేవలు చేశారు. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, నటుడుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ప్రసాద్ ల్యాబ్ అధినేత కూడా ఈయనే. ఓండ్రు సుబ్బారావు ఫస్ట్ ఎంపీ ఇన్ వెస్ట్ గోదావరి. వీరమాచినేని విమలాదేవి గారు ఫస్ట్ ఫిమేల్ ఎంపీ ఇన్ వెస్ట్ గోదావరి. అత్తులూరి సర్వేశ్వరరావు ఎమ్మెల్యే. అలాగే పూడి అప్పలస్వామి, వెంకినేని సత్యనారాయణ, రంభా వెంకటప్పయ్య, డాక్టర్ వివిజి తిలక్, కడుపు రాములు, కొమ్మారెడ్డి సూర్యనారాయణ,
గారపాటి సత్యనారాయణ, ఏలూరు తొలి ఎమ్మెల్యేయైన మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా నటుడు నిర్మాత జయభేరి గ్రూప్ అధినేత రాజమండ్రి పార్లమెంటు సభ్యులు పసుపులేటి కన్నాంబ కన్నాంబ గారు ప్రసిద్ధ రంగస్థల నటి గాయని తొలినాటి చలనచిత్ర హీరోయిన్ అలాగే సిల్కు స్మిత నండూరి సుబ్బారావు గారు ఈయన ఎంకి పాటల రచయిత మతుకుమల్లి వెంకట నరసింహ ప్రసాదరావు అలాగే బడేటి వెంకటరత్నం నాయుడు బడేటి కోట రామారావు ఆల కాళీకృష్ణ అంబికా కృష్ణ వివి బాలకృష్ణ కారుమంచి రామమూర్తి బెండపూడి వెంకట సత్యనారాయణ మోతే వేదకుమారి రేకందార్ అనసూయాదేవి మోహన భోగరాజు పద్మనాభం బుజ్జవరపు శాస్త్రవేత్త సునామీ హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త ఈయన ఏలూరు నగరం రోడ్డు రైలు జలమార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్ నగరాలు పట్టణాలు చాలా బాగా అనుసంధానించబడి ఉన్నాయి. జాతీయ రహదారి 16, 43, 44లతో ఈ నగరం అనుసంధానమై ఉంది. జిల్లా కేంద్రంగా కూడా ఏలూరు నుండి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సదుపాయం ఉంది. బస్సు ఆటో రైల్వే రవాణా సేవలు ప్రధానమైనవి. ఏలూరు పాత బస్ స్టేషన్, ఏలూరు కొత్త బస్ స్టేషన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు నడుపుతోంది. ఏలూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజన్లలోని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక రైల్వే స్టేషన్. పవరపేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషన్, నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు ఈ స్టేషన్లు హౌరా చెన్నై ప్రధాన రైలు మార్గంపై ఉన్నాయి. గన్నవరం ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఏలూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పూణే, జైపూర్, రాజమండ్రి, విశాఖపట్నం, కోల్కతా, ఢిల్లీలకు ప్రతిరోజు విమానాలు ఉన్నాయి. ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా విమానయానం అందుబాటులో ఉంది. జాతీయ జలమార్గం 4 తీర ప్రాంతం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్హామ్ కాలువ ద్వారా వెళ్తుంది. పారిశ్రామికంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి అయితే సాధించలేదనే చెప్పవచ్చు. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బారు బత్తి మాత్రమే ఏలూరు నుండి ఎగుమతవుతున్న బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర చిన్న తరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి. కనుక ఏలూరులో వ్యాపారం అధికంగా రెండు రంగాలలో కేంద్రీకృతమై ఉంది. ఒకటి, చుట్టుపక్కల లభించే వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం, ధాన్యం, కూరగాయలు, పొగాకు, చేపలు, వంట నూనెలు వంటివి. రెండు, పట్టణంలోని చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న ప్రజల వినియోగ అవసరాలు తీర్చే వ్యాపారాలు, అంటే పచారీ సరుకులు, బట్టలు, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, గృహ నిర్మాణ అవసరాలు, ఆభరణాలు, ఆర్థిక సేవలు, బ్యాంకులు, తాకట్టు వ్యాపారం, ఫైనాన్సింగ్ వంటివి. ఇటీవల విద్య, వైద్య సదుపాయాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, పెట్రోల్ వంటివి కూడా ఈ వ్యాపారంలో చేరాయని చెప్పవచ్చును. ఏలూరు నుంచి చేపలు, రొయ్యలు ప్రధానంగా ఎగుమతవుతున్నాయి. దీనికి కారణం కొల్లేరు, దాని చుట్టూ ఉన్న చేపల చెరువులు, రొయ్యల చెరువులు. కొల్లేరు వైశాల్యం రోజు రోజుకి తరిగిపోతూ వస్తుంది. రాజకీయ నాయకులు దీన్ని ప్రధానంగా ఆక్రమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే చాలా వరకు ఆక్రమించేశారు కూడా. పత్తేబాదులో వస్త్రాలు నేస్తారు, ముఖ్యంగా చీరలు నేస్తారు. ఏలూరు తివాచి, చేనేత పరిశ్రమలు. ఏలూరులో తివాచీలు అధికంగా మహమ్మదీయులచే నేయబడుతున్నాయి, ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నాయి. తెలుగు కళ్యాణం .com కూడా ఏలూరులో ఉన్న ఒక సంస్థ. శ్రీకృష్ణ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏలూరు, అలాగే అంబికా గ్రూప్, 60 ఏళ్లకు పైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే అంబికా దర్బారు బత్తి, మరికొన్ని అగరబత్తీలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధినేతలు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్లు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ సుమారు 5000 మందికి ఉపాధి కల్పిస్తుంది. పూర్ణిమ కెమికల్ ఇండస్ట్రీస్, ఈ సంస్థ ద్వారా కూడా కొంతమందికి ఉపాధి లభిస్తుంది. జూట్ మిల్లు, ఈస్ట్ ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డిన ఉన్న పెద్ద పరిశ్రమ. సుమారు 5000 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. గోని సంచులు, ఇతర జనపనార ఉత్పత్తులు వీరి ఉత్పాదనలు. గుప్తా గ్రూప్ ప్రధానంగా ఎగుమతి వాణిజ్యం నిర్వహిస్తున్నారు. వెంట్రుకలు, తివాచీలు, ఇతర వ్యవసాయోత్పత్తులు, అలాగే రైస్ మిల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇతరత్రాలు చూస్తే మిరపపొడి, పొగాకు, జీడిమామిడి, దినుసులు, ఉల్లి, పచ్చళ్ళు, మామిడికాయలు, బియ్యం వంటి వాటికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే లేక విక్రయించే సంస్థలన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏలూరులో రియల్ ఎస్టేట్ వృద్ధి చెందింది. ఏలూరులో వ్యాపారం ప్రధానంగా పెద్ద బజారులోను, సమీప ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రమామహల్ సెంటర్ 2వ వాణిజ్య కేంద్రం అని చెప్పవచ్చును. సోమవరపు పాడు వద్ద రిలయన్స్ ఉంది. వట్లూరు వద్ద సూర్య మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది.
ఏలూరులో ఆటో నగర్ నిర్మించాలని అప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే అది రూపుదిద్దుకుంది. ప్రస్తుతానికి కొన్ని చిన్న చిన్న వర్క్ షాపులు ఉన్నాయి. ఇది ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆటో నగర్ ఆశ్రమం ఆసుపత్రికి వెళ్లే దారిలో పెద్ద రైల్వే స్టేషన్ కి చేరువలో ఉంది. ఇకపోతే ఏలూరులోను ఏలూరు సమీపంలోను చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. ఏలూరు పట్టణానికి 1000 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉంది. 1000 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్న ఆలయాల్లో రామలింగేశ్వర స్వామి ఆలయం, జాలపహరేశ్వర స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, జనార్దన కన్యకా పరమేశ్వరి దేవి గుడి, మార్కండేయ ఆలయం, ఓంకారేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. జలపహారేశ్వర స్వామి వారి ఆలయం దక్షిణ వీధిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పడమర వీధిలో ఉంది. ఇది సామాన్య శకపూర్వం 1104లో నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం రామచంద్రపేట, పాత శివాలయం అగ్రహారం, సాయిబాబు గుడి తూర్పు వీధి, సాయిబాబు గుడి విద్యానగర్, శ్రీనం దత్తక్షేత్రం దొండపాడు, శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పడమర వీధి, వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకట్రావుపేట, నూకలమ్మ గుడి ఆదివరపేట, శ్రీ మార్కండేయ స్వామి గుడి దక్షిణ వీధి, శ్రీ కోదండ రామాలయం, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం, శ్రీ అంబికాదేవి ఆలయం, ఏలూరు దర్గాకోట దెబ్బ మసీదు, ఏలూరు సిఎస్ఐ చర్చ్, ఏలూరు రోమన్ కేథలిక్ చర్చ్, హోరుబ్బు ప్రార్థనా మందిరం చర్చ్, హజ్రత్ సయ్యద్ బాయజీద్ మహాత్ముల వారి దర్గా అగ్రహారం కోటదెబ్బలో కూడా ఉంది. ఇక్కడ చూడవలసిన సుందరమైన ప్రదేశం కొల్లేరు సరస్సు. ఈ సరస్సు ఆటపాకి 30 కిలోమీటర్లు, కొల్లేటి కోటకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వారకా తిరుమల 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. గుంటుపల్లి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తడికలపూడి గంగేశ్వరాలయం, రాట్నకుంట రాట్నాలమ్మ తల్లి ఆలయం, నం దత్తనాథ క్షేత్రం దొండపాడు ఏలూరు, ఏలూరులో దక్షిణపు వీధిలో అయ్యప్ప దేవాలయం ఉంది. వేంగి ఉత్సవం, ఇది పెదవేగి అంటే ఏలూరు పట్టిసీమలలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. బలివేలో బలివే తిరణాలు జరుగుతాయి. కొల్లేటి కోటలో పెద్దింటమ్మ తిరణాలు జరుగుతాయి. గాలాయిగూడెంలో అచ్చమ్మ పేరంటాళ్ళు తిరణాలు జరుగుతాయి.